న్యూస్కి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మెండపేట మండలం ఏడిది గ్రామంలో ఆదివారం స్వతంత్ర సమరయోధుల మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలో నడుచుకుంటాం. ఆయన ఆశయ సాధనల కోసం, దళిత జనుల ఉద్ధారణ కోసం కృషి చేస్తామని ఏడు అరుంధతి సంఘం పెద్దలు పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం భౌతిక పాటిస్తూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పలివేల దనియేలు, పల్లాటి రాజ్కుమార్, తాతపూడి గంగరాజు, విధి శేఖర్, తాతపూడి నాగరాజు, తాతపూడి రాజేష్ పలువురు అరుంధతి సంఘం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెద్దపూడి మండలంలో పైడిమల్ల సత్యనారాయణ ఏపీ ఎంఆర్పిఎస్ పెద్దపూడి మండల అధ్యక్షులు, అలాగనే నా పేరు తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడి పందపల్లి సత్యనారాయణ. మరి పెద్దపూడి అరుంధతి సంఘం, పెద్దాడ అరుంధతి సంఘం ఆధ్వర్యంలో మరి సబ్బులు అలాగనే పులిహారి ప్యాకెట్లు, మాస్కులు మరి యొక్క సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ మహనీయుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా, 113వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు వల్ల మరి యొక్క సేవా కార్యక్రమాలు యూత్ వారు అందరూ చేయటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా యొక్క మరి అరుంధతి సంఘం వారు చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 113వ జయంతి మరి ఆయన దళితదాదిలో పుట్టడం మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగనే మరి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ఎంపీగా మరి ప్రపంచ మొత్తం మీద ఎవరు చేయలేని పదవులు చేశాడు. ఆయన 30 సంవత్సరాల ఏకదాటిగా మరి మంత్రి పదవులు, మరి దళితుల కోసం ఎన్నో సేవలు కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ మహనీయుడు కార్యక్రమం ఈరోజు మా పెదపూడి మండలంలోని పెదపూడిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మరి యూత్ వారు అందరికీ, పెదపూడి, పెద్దాడ అరుంధతి సంఘం యూత్ వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మా దళిత జాతికి మరి అదృష్టంగా భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫోటో తీయండి. ఇంకోటి అమ్మా చేతులు పట్టుకుని తినండి శుభ్రంగానే. మాస్క్ పెట్టుకోండి, సబ్బులు కూడా ఇచ్చేసి రేపంతా మాస్క్ పక్కన చేతులు శుభ్రంగా పెట్టుకోండి.
అందపల్లి వచ్చినా ఫోన్ చేయండి.